ఏక్ భారత్ శ్రేష్ఠ భారతే లక్ష్యం. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి టూర్, దర్శి ముండ్లమూరు మండలాల్లో పరామర్శలు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చకూడదు, అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నేటి నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, ఎంపీగా పోటీ చేసే వారి కోసం గాంధీభవన్లో ఏర్పాట్లు. విజయవాడ కృష్ణలంకలో రాత్రి ఉద్రిక్తత, జనసేన ఫ్లెక్సీలు తొలగించడంపై వివాదం. తంజాగుట్ట పిఎస్లో భారీ ప్రక్షాళన, పూర్తిగా సిబ్బందిని మార్చిన సిటీసీపీ. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా మార్పులు, రంగంలోకి స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్. శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ భూముల అక్రమాలపై ప్రశ్నించనున్న అధికారులు. మాదన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, విద్యుత్ బిల్లుల విషయంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ధర్నా. పల్నాడు జిల్లా గురిజాలలో వైసీపీ బరి దిగింపు, గ్రామ వార్డు సచివాలయాలకు వైసీపీ బోర్డులు ఏర్పాటు. మంత్రి బుగ్గన ఇలాకాలో కరువు కేకలు, కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు ర్యాలీ. విశాఖలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏజెన్సీలో కనువిందు చేస్తున్న మంచు అందాలు. హిమాచల్ ప్రదేశ్లో భారీగా పొగమంచు, టన్నెల్ నుంచి బయటపడ్డ 300 మంది టూరిస్టులు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్టుపై ఊహాగానాలు, భార్యకు సీఎం బాధ్యతలు అప్పగించే ఛాన్స్.